కాంగ్రెస్ పార్టీ యొక్క భావజాలం నుంచి కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న అభిమానంతో గతంలో ఏ విధంగా అయితే మైనార్టీలు కాంగ్రెస్ పార్టీతో ఉండెనో అదేవిధంగా ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న అభిమానంతో చాలామంది ఈరోజు 32వ వార్డుకి సంబంధించి చాలామంది మైనార్టీ సోదరులు సోదరీమణులు మన ఫక్రుద్దీన్ నాయకత్వంలో ఈరోజు అశోభై నాయకత్వంలో అదేవిధంగా యూత్ కాంగ్రెస్ ఇక్కడ ఎన్ఎస్వై తర్వాత మైనార్టీస్ అందరి సమక్షంలో ఇక్కడ ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. వాళ్ళందరి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలుకుతూ ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇక్కడ ఏ విధమైన అరాచకాలు అక్రమాలు జరుగుతూ ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మన మామనార్ జిల్లాలో కూడా చాలా పెద్ద ఎత్తున అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ప్రజాప్రతినిధులు అవినీతికి పాల్పడుతూ అభివృద్ధిని పక్కకు పెట్టేసి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలను మైనార్టీ సోదరులను అందరూ కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ ముస్లింస్కు మేము 12 అధికారంలోకి వస్తే 12% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి ఆ ఊసే ఎత్తడం లేదు. గతంలో 4% రిజర్వేషన్ కల్పించిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీ. ఇది ఆరంభం మాత్రమే. చాలా పెద్ద ఎత్తున ముఖ్యంగా మా మామునార్ జిల్లాలో చాలామంది ఇతర పార్టీల నుంచి బీజేపీ నుంచి కానీ టీఆర్ఎస్ నుంచి కానీ పెద్ద ఎత్తున జాయిన్ అవుతామని చెప్పేసి నాకు చాలా ఫోన్స్ వస్తామని తప్పకుండా వాళ్ళందరినీ కూడా మేము కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుపోతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి మేమంతా పెద్ద ఎత్తున కృషి చేస్తూ ఉన్నాం. ప్రజలందరూ మా వైపు చూస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈ 2023లో జరిగే ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నది. అదే చాలామంది ఆసక్తి చూపిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడానికి. ముఖ్యంగా మామునార్ జిల్లాకు సంబంధించి మామునార్ నియోజకవర్గానికి సంబంధించి కానీ దేవరగద్ర నియోజకవర్గానికి సంబంధించి జడ్చల్ల నియోజకవర్గానికి చాలామంది పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ వైపు రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా చేర్చుకునే ప్రయత్నం చేస్తాం. ఆ పెద్ద నాయకులు ఎవరు ఉన్నా కూడా అందరి సమక్షంలో అందరితో చర్చించి మా పీసీసీ అధ్యక్షుల నాయకత్వంలో జాయిన్ చేసుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.